హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 1-2 సెమిస్టర్లో ఉన్నవాళ్ళు కావచ్చు, M2 ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని నేను చాలా తక్కువ డ్యూరేషన్ చెప్తాను, 2-3 మినిట్స్, ఇది కంపల్సరీ చూడండి. ఎందుకంటారా, చాలామంది M2 R22 అనగానే చాలా భయపడిపోతున్నారు. కానీ ఈసారి R22 వాళ్ళకు మాత్రం ఇది చాలా డేంజరస్ చెప్పుకోవాలంటే, చూడండమ్మా, మనకి R18లో ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉండేవి, తర్వాత సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు ఇది R22 వాళ్ళకి మాత్రము, చూడండి ఇవి రెండు సేమ్ R18. మీకు ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వెక్టర్ క్యాలిక్యులస్, ఆర్ ఇది వెక్టర్ క్యాలిక్యులస్. అండ్ ఫిఫ్త్ వన్ వెక్టర్ ఇంటిగ్రేషన్. ఏం లేదండి, మీకు ఇక్కడ మల్టిపుల్ ఇంటిగ్రల్ ఉండేది. ఏదైతే మీరు ఫస్ట్ సెమిస్టర్లో చదివారో మల్టిపుల్ ఇంటిగ్రల్స్, అది ఇక్కడ ఉండేది, దాని ప్లేస్లో లాప్లాస్ ఇంట్రడ్యూస్ చేశారు. మేడం ఇది ఈజీ అంటారు, నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నాకు తెలిసి మీరు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ 1-2లో ఉన్నారంటే మీరు కరోనా బ్యాచ్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళై ఉంటారు. వాళ్ళకి పాపం బేసిక్స్ క్లాసెస్ కూడా జరగలేదు, కొంతమందికి అర్థం కాలేదు, కొంతమంది వదిలేసుకున్నారు మాకు ఇంతే అని. కానీ అది మీ ఫ్యూచర్కి కష్టం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మీకు అవసరం ఉందో ఆ ఫార్ములాస్ అయినా నేర్చుకోండి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ యూనిట్లో మనకి ఏముంటుందంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనొచ్చు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్, లీనియో, బెర్నోలి ఇవి చాలా డీటెయిల్డ్గా, మేడం మాకు చాలా టఫ్గా ఉంది నాన్ ఎగ్జాక్ట్ అని అంటారా. ఏం లేదండి, మీకు అక్కడ ఏదైతే ఫార్ములా కావాలి, ఏదైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ కావాలి, ∂M/∂y = ∂N/∂x, దానికి మాత్రమే అప్లికేబుల్ అయ్యే ఫార్ములాస్ నేను చెప్పాను, వెళ్ళి చూడండి, డ్యామ్ ఈజీ, నో వరీస్. అందులో కూడా మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే ఇవన్నీ ఉంటాయి కదా. ఏది వస్తుంది ఎగ్జామ్లు అనేది కూడా చాలాసార్లు చెప్పాను M2R18 వాళ్ళకి, అదే మీకు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1-5 టైమ్స్ రివిజన్ చేస్తేనే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. 1 డే బ్యాటింగ్ అండ్ బిఫోర్ ఎగ్జామ్ ఆర్ 1 వీక్ ముందు, 10 డేస్ ముందు చదివితే మాత్రం మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు, రాయలేరు. కాబట్టి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఇంకా 1-1.5 మంత్ ఉంది, దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కసారి సప్లై పడిందంటే ఇది ఎప్పటికి పడుతూనే ఉంటుంది. M2 మ్యాక్సిమం పాస్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత మనకి ఇక్కడ వైసీ, వైపీ కనుక్కోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది డ్యామ్ ఈజీ. ఎప్పుడు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఉన్నటువంటి ఛానల్ ఫాలో అవ్వండి. M2R18 లీనియర్ అని ఒకటి ఉంటుంది ప్లేలిస్ట్, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దయచేసి నా పేజ్కి వెళ్ళి అందులో ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రతి ఒక్క యూనిట్ యొక్క ప్లేలిస్ట్ ఇస్తాను, చెక్ చేసుకోండి బేట. ఇంకా లాప్లాస్ అంటారా, లాప్లాస్లో ఒక ఫార్ములా, ఒకటి డ్యామ్ షూర్ క్వశ్చన్ ఉంటుంది, అదేంటో నేను చెప్తాను. అది రావాలి అంటే దీని ముందున్నటువంటి చిన్న చిన్న సబ్ టాపిక్స్ అన్నీ రావాలి, అది కూడా చెప్తాను. తర్వాత వెక్టర్ క్యాలిక్యులస్ డ్యామ్ ఈజీ, ఏ ఒక్కరు వదిలేయొద్దు, కానీ ప్రాక్టీస్ మస్ట్. ఈ వెక్టర్ క్యాలిక్యులస్ మీకు బాగా వచ్చి మల్టిపుల్ ఇంటిగ్రల్స్ కొంచెం వచ్చుంటే ఇందులో 3 ఉంటాయి, గ్రీన్స్, గాస్, స్ట్రోక్స్. ఓకే, ఇందులో నుంచి షూర్ షార్ట్ 1 క్వశ్చన్. ఆ 1 క్వశ్చన్ రావాలంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న మల్టిపుల్ ఇంటిగ్రల్ రావాలి. అంటే మ్యాథ్స్ అనేది ఎప్పుడైనా చైన్ లింక్, నాకు అప్పుడు ఏదో వదిలేసిన అంటే ఇప్పుడు నడవదు. కాబట్టి యూనిట్ వైజ్ ప్రిపరేషన్ కావాలా మీకు, లేదా ఇంపార్టెంట్వి కావాలా, లేదా మీరు ఫెయిల్ అయ్యి ఉన్నారా, నాకు ఏ ఒక్కరికి, ఐ మీన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది, నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క ప్లేలిస్ట్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.